సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోవిందుడు అందరివడేలే సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చోట కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫ్యామిలీ సెంటిమెంట్ వాల్యూస్ అన్ని కలిసి ఉన్న సినిమా రాలేదు. సో ఈ సినిమాలో అవన్నీ ఉండబోతున్నాయి. మొత్తంగా ఫ్యామిలీలో ఉన్న అందరినీ కూడా ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది అని కూడా అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇంకొక వర్గం కూడా ఈ సినిమా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, అందరికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎవరో కాదు, పంపిణీదారులు. విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలన్నీ వరుస పెట్టి చాలా షార్ట్ గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. రబసా, సికిందర్, పవర్, ఆగడు. పవర్ పర్వాలేదు అనిపించింది, కానీ సికిందర్, రబసా, ఆగడు చిత్రాలు మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ ని దారుణంగా దెబ్బతీశాయి. దాని మూలంగా 50% వరకు వాళ్ళు నష్టాలని చవిచూశారని తెలుస్తా ఉంది. మన తెలుగు సినిమా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఒక ఆనవ అయితే ఉంది. అదేమిటి అంటే పెద్ద హీరోల సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతమంది మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ రేట్లు చెల్లించి. కాబట్టి దాదాపు పెద్ద హీరోలందరి సినిమాల్ని ఒకళ్ళిద్దరు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. సో రీసెంట్ టైమ్ లో వచ్చిన సినిమాలన్నింటినీ పెద్ద దెబ్బ కొట్టడంతో వాళ్ళు లాస్ట్ లో ఉన్నారు. సో మళ్ళీ వాళ్లే ఈ గోవిందుడు అందరవాడు చిత్రాన్ని కూడా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్మాత బండ్ల గణేష్ కు కండిషన్ పెట్టారని వినపడతా ఉంది. అదేమిటి అంటే ఈ సినిమా 20% కన్నా ఎక్కువ నష్టాలు కనుక చూస్తే వాటిని మీరే భరించాలి అన్న కండిషన్ మీద వీళ్ళు సినిమాని కొంటున్నారని అర్థమవుతా ఉంది. అంటే పరిస్థితి తీవ్రత ఎంత ఇదిగా ఉందో తెలుస్తోంది. ముఖ్యంగా ఆగడుతో బాగా నష్టాలని చవిచూశారు డిస్ట్రిబ్యూటర్స్. సో దానికి సంబంధించే వీళ్ళందరూ కూడా గట్టిగా నిర్ణయించుకుని బండ్ల గణేష్ తో మాట్లాడుతున్నారు తెలుస్తుంది. దీన్ని బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేమిటి అంటే ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్స్ ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ గోవిందుడు అందరివాడే మీద ఉందని. సో రామ్ చరణ్ మీద ఒక కీలకమైన బాధ్యత ఉంది. ఇప్పుడు దాన్ని ఆయన నిర్వర్తించాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ ని గట్టును పడేయాలి. ఇప్పటి వరకు వచ్చిన నష్టాల నుంచి ఆయన ఒక తెరిపించినట్టే అవుతుంది. ఈ సినిమా కనుక మంచి టాక్ తెచ్చుకుని జనాల్లోకి వెళ్తే డిస్ట్రిబ్యూటర్స్ కూడా గట్టును పడే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈ గోవిందుడు అందరివాడేలే అందరినీ ఎలా రక్షిస్తాడు. ఇది బుల్టన్ మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.